సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల్ బొల్లారం మున్సిపల్లో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు ప్రభుత్వ యంత్రాంగం. ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్న స్థలం యజమానులు. బొల్లారం సర్వే నంబర్ 88లో మున్సిపల్ పర్మిషన్ తీసుకోవాల్సిన కట్టడ నిర్మాణ యజమానులు గతంలో ఎప్పుడో పంచాయతీ లేఅవుట్ మీద నిర్మాణాలు చేపడుతున్నారు. మున్సిపల్ కి రావాల్సిన ఆదాయం కోల్పోవడం జరుగుతుంది. మున్సిపల్ సంబంధిత అధికారులను ఈ విషయమై స్పందన కోరితే కోవిడ్ వల్ల కోర్టు ఆదేశాల మేరకు జూన్ 30 వరకు అక్రమ నిర్మాణాలు కూల్చివేయరాదు అని కోర్టు తీర్పు ఉందని సంబంధిత అధికారి తెలియచేయడం జరిగింది. విచ్చలవిడిగా పగలు రాత్రి అని కూడా తేడా లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇలాంటి అక్రమ నిర్మాణాలను అరికట్టాలని స్థానిక కౌన్సిలర్ 2వ వార్డు గోపాలమ్మ, బీజేపీ నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులు రవీందర్ రెడ్డి, రాఘవేంద్రారెడ్డి కోరటం జరిగింది. మరి సర్వే నెంబర్ 88లో గత ఇంతకుముందుకు ఉన్న గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు తీసుకున్నట్టు పర్మిషన్ మీద ఇప్పుడు మున్సిపాలిటీ అయినాక ఎటువంటి పర్మిషన్ లేకుండా కనీసం ఇక్కడ యజమానులు వెంచర్ యజమానులు ఇల్లు కట్టడం జరుగుతుంది. మరి బొల్లారంలో కనుచూపు మేడలో మున్సిపాలిటీ ఉన్నా కానీ ఇటువైపు నుంచి వెళ్తున్నా కానీ అధికారులు కనీసం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. మరి దీనిపై వెంటనే కమిషనర్ గారు స్పందించాలి, ఈ యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. పరిధిలోని సర్వే నెంబర్ 88 హనుమాన్ టెంపుల్ నుండి బాచ్పల్లి వెళ్ళే దారిలో ఉన్న ఈ ప్లాట్లలో కొంతమంది ప్లాట్ల యజమానులు అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మున్సిపల్ పరిధిలో సర్వే నెంబర్ 88లో ఈ నిర్మాణాలు విచ్చలవిడిగా చేయడం జరుగుతుంది. ఈ విషయంపైన అధికారులను సంప్రదించి ఇలా జరుగుతుంది అని అడగగా వాళ్ళు ఇప్పుడు ఈ నెల చివరి వరకు కూడా మాకు ఎలాంటి కులగొట్టడానికి అవకాశం లేదు, కోర్టు తీర్పు ఉందని చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని అలసుగా తీసుకున్న వీళ్ళందరూ కూడా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. వీళ్ళందరూ పర్మిషన్ తీసుకున్నట్టయితే మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది. కాబట్టి ఈ అక్రమంగా నిర్మిస్తున్న వీరిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం.